అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూసారు కదండి గొరిల్లాది, ఎవరైనా మిస్ అయితే పైన ఉన్న ఐకార్డ్లో ఇస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి వీడియో అండి. అట్లాగే ఈ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ జరుగుతారు. బేబీ వచ్చి ఫాదర్తో ఆడుకోవటం, ఫాదర్ గొరిల్లాతో చాలా ఉన్నాయి, అసలు భలే ఉంటాయి. మళ్ళీ బేబీ గొరిల్లా ఇలా ఇలా అనుకోవటం వండర్ఫుల్ ఉంటుంది. కింగ్ కాంగ్ అయితే బ్యూటిఫుల్. ప్లీజ్ నచ్చితే మీకు అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కెనడా నుండి అడిగారు, చిన్నపిల్లలు 2 ఏళ్ళ వయసు వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి. అపర్ణ గారు, లేదండి 15 సంవత్సరాలు దాటాలండి తప్పకుండా. చీటా వాక్, లైన్ వాక్, మౌంటైన్ గొరిల్లా ట్రెక్ 15 ఇయర్స్ దాటితేనే లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే అసలు అలౌ చేయరు. నేషనల్ సఫారీస్ అని చేసుకోవచ్చు, సఫారీస్ అయితే ఏ ఇబ్బంది లేదు, ఏజ్తో లిమిట్ ఏం లేదు అసలు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. నేను ఇప్పుడు 1063 గొరిల్లాస్ ఉంటాయని చెప్పాక మౌంటైన్ గొరిల్లాస్ అని, టోటల్ వాటిల్లో 459 వచ్చి ఉగాండాలో ఉన్నాయండి. అలాగే భువిండి నేషనల్ పార్క్ వచ్చి 321 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. మౌంటైన్ గొరిల్లా వచ్చి కంప్లీట్లీ వెజిటేరియన్ అండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ లో చెప్పాను, సఫారీ యాండ్స్ దగ్గర 99% వెజిటేరియన్, ఓన్లీ లీవ్స్ తింటది, ఫ్రూట్స్ తింటది. 1% వచ్చి అప్పుడప్పుడు సఫారీ యాంట్స్ తింటదండి అంతే. అలాగే దీని ఫిమేల్ లైఫ్ వచ్చేమో 55 ఇయర్స్ బతుకుతుందండి, నార్మల్ మేల్ లైఫ్ ఏమో 45 ఇయర్స్ బతుకుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి, నేను గొరిల్లా నేషనల్ పార్క్ వద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పారు కోల్డ్ ఉండకూడదు, కోల్డ్ ఉంటే లోపలికి ఎలా చేయరు, ఫీవర్ ఉంటే లోపలికి ఎలా చేయరు. అలాగే ఇంకొక విషయం, దగ్గకూడదు ఇలాంటివి చెప్పారండి. అలా ఏమీ లేదు, దగ్గు అలా వస్తే, తుమ్ము కానీ వస్తే చెయ్యి పక్కకు పెట్టుకుని పక్కకు తిరిగి దగ్గాలి. అది ఇంకో విషయం, కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడకూడదు అన్నారండి, అదేం లేదు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదంట. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి అక్కడ ఉన్న రేంజర్స్ నాకు చెప్పారు. కానీ ఎవరైనా దగ్గర బడ్జెట్ ఉంటే మట్టిగా అండి, రియల్గా ఇలా చూడటం కాదు, ఒకవేళ బడ్జెట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఆ ఎక్స్పీరియన్సే వేరండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ సిల్వర్ బ్యాక్. సిల్వర్ బ్యాక్తో అయితే రియల్లీ నాకు చాలా దగ్గరగా ఎంజాయ్ చేశాను. 2 సార్లు భయపెట్టింది, నన్ను బెదిరించింది. అంటే ఇక సేమ్ హ్యూమన్ కదా, 98% డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది, మన హ్యూమన్స్ ఎలా బెదిరిస్తారు. అలా నన్ను 2 టైమ్స్ బెదిరించింది, ఆ 2 సార్లు మిస్ అయ్యాను ఆ షాట్. నేను సిల్వర్ బ్యాక్ బహాటి గొరిల్లా చూసారా, ఎంత ఫింగర్స్ ఎంత లావు ఉన్నాయో అండి. సేమ్ నేను అయితే కింగ్ కాంగ్ సినిమా మొత్తం గుర్తొచ్చిందండి, సేమ్ కింగ్ కాంగ్ మూవీలో ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా సిల్వర్ బ్యాక్. సో రియల్లీ సూపర్. ఇప్పుడు ఒక లుక్ ఇస్తుంది చూడండి, నాకు వెనక్కి తిరిగి అసలు ఆ లుక్ చెప్పాలి, మైండ్ బ్లోయింగ్ అంతే. మీరు చూడండి ఇప్పుడు ఆ లుక్ నాకు ఇస్తుంది, వెనకాలే ఉన్నా నేను, అదిగో ఇచ్చింది. అద్భుతం అండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం గొరిల్లాని. ఇప్పుడు చిన్న బేబీ కూడా చూడండి ఎలా కొట్టుకుంటుందో గుండెల మీద, దొలే సరదాగా బాగుంటుంది. ఆహా, ఆ షాట్ దొరికింది చాలు నాకు అసలు. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదండి, ఆ రైట్ సైడ్లో ఒక చిన్న బుష్ ఉంది, ఆ బుష్లో కూర్చొని తింటుందండి సిల్వర్ బ్యాక్. అది నేను చోట నాకు కనపట్టలేదని చెప్పి మన వాళ్ళు ఇక్కడ రేంజర్స్ వచ్చి అది కట్ చేస్తున్నారు, దాని వెనక ఉన్నది గడ్డి. ఇందాడు ఆల్రెడీ లుక్ ఇచ్చింది చూసారు కదా నా మీద, అక్కడ ఆ స్పాట్లో ఉంది. ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా మూవ్ అవటం వల్ల నేను ఇక్కడే ఉన్నాను, ఐమ్ హియర్ అంటున్నారు రేంజర్, భయపడద్దని చెప్తున్నారు నాకు. అలాగే మౌంటైన్ గొరిల్లాస్కి వచ్చండి, పాములన్నా ఇన్సెక్ట్స్ అన్నా ఇంకా వానన్నా అస్సలు ఇష్టం ఉండదండి. వాగే పొర్లే వాగు ఉంటుంది కదా, ఆ వాగు కూడా దాటదు, కరెక్ట్గా తక్కువ లోతుంటేనే ఆ నీళ్ళల్లోనే ప్రయాణిస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి, ఇప్పుడు నన్ను అటాక్ చేయబోతుంది ఇంకొక 20 సెకండ్స్లో. జాగ్రత్త, భయపడిపోతారు మీరు.
ఇప్పుడే రేంజర్ నాకు చెప్తున్నారండి కరెక్ట్గా 1 అవరే టైం ఇస్తారండి, ఇంకా 5 నిమిషాలు మీ టైం ఉంది అని చెప్పి 1 నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వరండి. 1 అవర్ అంటే 1 అవర్. We have 5 minutes left to one hour. Okay. But we shall have some bonus. Don't mind. Okay, thank you. Yeah, okay. Take a video, take a video, take a video, take photos. No, don't go. Take photos. Fine. ఇప్పుడే మీరు చూసుంటారు నన్ను అటాక్ చేయబోయింది, దడ దడలాడాను, పరిగెత్తబోయాను, పరిగెత్తే కూడా ఎరక్కి తిరిగి ఇట్లా ఒక స్టెప్ వేశాను, ఎమ్మటే రేంజర్ నన్ను స్టాప్ చేశారు, లేకపోతే చచ్చిపోయేవాడిని మన కింగ్కాంగ్ చేతిలో. రియల్లీ చాలా 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 బాగుంది గొరిల్లా, అయితే సూపర్ గొరిల్లా యాక్సెప్ట్ చేసినట్టే నన్ను, అదే మనల్ని అక్కడ. రియల్లీ హ్యాపీ. ఇప్పుడు చాలా మంచి సీన్ వస్తుందండి, బేబీ గొరిల్లా వచ్చి అక్కడే ఇంకోకుండా మదర్తో ఒక చిన్న బేబీ గొరిల్లా వెళ్తుంది చూసారా, 3 వీక్స్ ముందే పుట్టిందంట చిన్న బేబీ, కానీ అది క్లియర్గా షూట్ చేయలేకపోయాను నేను. కానీ ఇంకొక బేబీ వచ్చి ఇప్పుడు ఈ ఫాదర్ మీద సిల్వర్ బ్యాక్ మీద ఆడుకుంటుంది, చాలా బాగుంటుంది సీన్, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు వెనక్కి తిరిగండి, ఆ మౌంటైన్ గొరిల్లా బాటి ఒక లుక్ ఇస్తుందండి ఇక, నా అసలు చెప్పలేని అద్భుతం ఇక అది, ఆ లుక్ చూడండి, మిస్ అవ్వకుండా చూడండి, సేమ్ మనుషుల్లాగానే బిహేవ్ చేస్తుంది. అంతే ఇక మనం సేమ్ మౌంటైన్ గొరిల్లా హ్యూమన్, 98% సేమ్. ఇంకొక విషయం కూడా చెప్పారండి, వైరస్ అంట ఏదైనా మన దగ్గర నుండి దానికి పాకచ్చు అంట, దాని దగ్గర నుండి మనకైనా కూడా పాకచ్చు అంట అండి, ఎందుకంటే సేమ్ డిఎన్ఏ అవటం వల్ల. గొరిల్లా గ్రూప్ మొత్తానికి ఒకళ్ళే లీడర్ ఉంటారని చెప్పాను కదండి, ఇప్పుడు సిల్వర్ బ్యాక్ ఒకళ్ళే, బహాటి ఒకటే లీడర్ అండి మొత్తం ఇక్కడ ఉన్న గ్రూప్. ఈ ఫ్యామిలీ మొత్తం 12 ఉంటాయి, 4 ఫ్యామిలీస్, ఇక మేల్ అయితే ఒకటే ఉంది, మిగతా అంతా బేబీస్ అండి. అది చెప్పాను కదా ఫాదర్ ఎట్లా కాపాడుకుంటారు మన, ఇప్పుడు మన ఫ్యామిలీలో మన ఫాదర్స్ వచ్చి మన పిల్లల్ని ఫ్యామిలీని ఎట్లా కాపాడుకుంటారు, అలాగే సేమ్ అదే అండి ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక లుక్ ఇస్తుంది భలే తండ్రి తన తన పిల్లల్ని కాపాడుకోవడానికి, అంటే నేనేమైనా చేస్తానేమోనని అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉంటుంది, ఒక కన్నేస్తూ ఉంటుంది, ఆ లుక్ వేస్తుంది చూసారండి నా మీద, అది అద్భుతం అండి ఆ ఎక్స్పీరియన్స్, అసలు అది మాటల్లో చెప్పలేనిది అసలు అది. చూడండి మీరు కూడా చూడండి, మీకు అర్థం అవుద్ది, నన్ను చూస్తుంది, దాని వెనకాల నేనే ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే గాడ్స్ మనల్నే ముందు నుంచో పెడతారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తారు, అసలు చాలా దూరంగా ఉంటారు, కనీసం 3-4 అడుగులు దూరంలో ఉంటారు వాళ్ళు, అంతే ఫస్ట్ ముందు మనల్ నుంచో పెడతారు. నా కళ్ళల్లోకి ఇప్పుడు 2 సార్లు చూస్తుంది చూడండి. Rest in time. Yeah. The foot.
అప్పుడే కింద నుండి పైకి వచ్చాం, అలసిపోయాను, కూర్చున్నాను, రొప్పొచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. బట్ అద్భుతంగా ఉంది గొరిల్లా అని దగ్గరగా చూస్తే రెండుసార్లు భయపడ్డాను. మీదకి వచ్చింది అటాక్, అంటే ఊరిని భయపెట్టడానికి. ఇప్పుడే ఆ కింద గొరిల్లాస్ చూసుకున్నామని చూస్తున్నారు, ఆ కింద అక్కడ చూసుకున్నామండి. ఇప్పుడు అక్కడ పైకి వచ్చాను, బాగా ఆయాసం వచ్చేసింది, ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం, ఇప్పుడే తిన్నాం ఇక్కడే. ఇంకా పైకి ఎక్కాల్సి ఉంది, ఇలా పైకి ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలి. చూడండి ఆ కొండపైన ఇంకొక కొండ కూడా ఉంది, అది కూడా ఎక్కెళ్ళాలి. కొండ మీద ఉన్నాను, నా వల్ల కాక ఇక రెస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయాసం వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తా వ్యూ ఎలా ఉంది. చూడండి ఇంత కింద నుండి వచ్చాం, స్ట్రైట్గా పైకి హైక్ ఎక్కాం. చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయో, మొత్తం గొరిల్లాస్ ఉన్నాయి అవన్నీ. చాలా చాలా డిఫికల్ట్ అండి కింద నుండి పైకి రావడం. బట్ గొరిల్లాని చూడటం అయితే ఈజీ, గొరిల్లా చూసినాక తిరిగి రావడం చాలా 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 కష్టం. ఎవ్రీ 2 మినిట్స్కి కూర్చుంటున్నాను, ఇక అర్థం చేసుకోండి. మొత్తం 2 అవర్స్ ట్రక్ కింద నుండి పైకి, మొత్తం 6-7 అవర్స్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇవ్వండా వచ్చి భువిండిలో గొరిల్లా నేషనల్ పార్క్ విజిట్ చేశాను కదండి, అందుకే నేను విజిట్ చేసినందుకు నాకు అట్లాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, గొరిల్లాని బ్యాక్ సిల్వర్ బ్యాక్ని చూశానని చెప్పి. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఉగాండా. ఇప్పుడే టైర్ పగిలిపోయింది, ఇదిగోండి వ్యూ అంతా ఎలా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. మొత్తం చూడండి కొండ మీద మొత్తం వ్యవసాయం ఎలా చేస్తున్నారు. కారు అయితే టైర్ పగిలిపోయిందండి, ఇక ప్రశాంతంగా రోడ్డు మీద కూర్చున్నాను, బాగా టైర్డ్ అయిపోయాను ట్రెక్ చేసి వచ్చి, ఒళ్ళు హోనం అయిపోయింది. ఇస్తాను చూడండి, చూసారా ఎంత బాగుందో మొత్తం. ఆడ ఆల్రెడీ కూడా కొండ మీద వ్యవసాయం కూడా చేస్తున్నారు చూడొచ్చు. చూసారా కొండ మీద వ్యవసాయం చేస్తున్నారు, మొత్తం అంతే పై దాకా వెళ్తారు చూడండి, ఆ పైన కూడా వ్యవసాయం చేస్తున్నారు కొండ మీద. పుల్లలు ఏరుకుని వెళ్తున్నారు. ఓ బ్యాడ్, రెండో టైర్ కూడా పంచర్ అయిపోయిందండి సేమ్ ప్లేస్లో అక్కడే. దాన్ని అట్లాగే ఎట్లా కూడా నెట్టుకుంటా ఒక 20 కిలోమీటర్లు వచ్చాం, ఇక మళ్ళీ పనికిరాదని అర్థమైపోయింది. ఇక ఓడ తీసుకుని వెళ్తున్నారు, అక్కడే కూర్చున్నాను నేను మధ్యాహ్నం 3 నుండి 6 దాకా. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్.